वेलकम टू तेलुगु क्लासेस बाय पूर्णिमा ई रोज वीडियो लो देश भाषलंदु तेलुगु लेस्स अने विषयं मीद व्यासान्नि एला व्रायालो तेलुसुकुंदाम प्रपंचंलोनि अन्नि भाषल कंटे तेलुगु भाष गोप्पदि अंदुके देश भाषलंदु तेलुगु लेस्स अनि अन्नारु तेलुगु योक्क गोप्पदनान्नि तेलुपुतू आ भाष गुरिंचि ओक व्यासान्नि व्रायंडि प्रपंचंलो 3,300 భాషలు ఉన్నాయని భాషా శాస్త్రవేత్తలు లెక్కించారు. ఇవి 10 భాషా కుటుంబాలుగా విభజించబడి వేరువేరుగా ఉన్నవి. కేవలము సంభాషణకు మాత్రమే వినియోగించు వానిని వాగ్రూప భాషలందరు అంటే మాట్లాడగలిగేవి. ఇవి అనాగరికిత భాషలను పేరుతో పిలువబడుతున్నాయి. వాగ్రూపముతో పాటు లిఖిత రూపము గ్రంథజాలము సాహిత్యము గల భాషలు నాగరిక భాషలు. తెలుగు నాగరిక భాషా కోటిలో చేరిన గొప్ప భాషగా పేరెన్నిక గన్నది అంటే గొప్ప భాషగా పేరు పొందింది అని అర్థం. భారతదేశమునందు ఆర్య ద్రావిడ భాషలు వ్యవహారంలో ఉన్నవి. హిందీ, మరాఠీ, గుజరాతీ, సింధీ, పంజాబీ, బెంగాలీ, అస్సామీ, ఒరియా, ఆర్య భాషలు. తమిళము, కన్నడము, మలయాళము, తుళు, కొడగు ద్రావిడ భాషలు. తెలుగు సహజంగా ద్రావిడ భాష సంబంధితమైన సంస్కృత భాషతో గల సంపర్క సంబంధ బాంధవ్యంతో అంటే సంస్కృత భాషతో సంబంధం ఉండడం వల్ల ప్రత్యేకతను సంపాదించుకుంది. ద్రావిడ భాష అవుట వలన మెత్తదనము, కమ్మదనము, అందము, ఒడుపులు సహజంగా ఉన్నవి. సంస్కృత పదజాలమును విరివిగా తనలో కలుపుకొనుట వలన గాంభీర్యము, నిండుదనము, హుందాతనము, రసోచిత బంధము అలవడినవి. కనుకనే కవి సార్వభౌముడైన శ్రీనాథుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలను దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రస్తుతించారు. ఇట్లు మహాకవులు దేశ భాషలలో తెలుగు మిన్న అయినదని పొగడగా పాశ్చాత్యులు తెలుగు ఈజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని శ్లాఘించారు అంటే అన్నారు. ఈ ప్రశంస నిర్హేతుకము కాదనుట నిజము. నిర్హేతుకము అంటే అర్థం నిష్ఠూరం. హలంతములు విరివిగానున్న భాషలను హలంత భాషలు అంటారు. ప్రపంచ భాషలలో అత్యధిక భాగము హలంత భాషలే. అజంత శబ్దములు హెచ్చుగా కలివి అజంత భాషలవుతాయి. తెలుగు అజంత భాష ఎగుట వలన వినుట కింపుగా సొంపుగా నుండును అంటే వినడానికి అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. తెలుగు వర్ణమాలలో 36 వర్ణములు ఉన్నవి. వర్ణములు అంటే అక్షరాలు. అందు మహాప్రాణములకు పేరుగల ఖ, మ, చ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ ఇవి మహాప్రాణాక్షరాలు అంటారు వీటిని. వీటికి 10 ఒత్తక్షరములు లేవు. స, షాలను ఊష్మవర్ణములు లేవు. ఇందువలన తెలుగు పదములు సుకుమారములై హాయిగా వినిపించును. భిన్న హల్లులు కలిసిన క్ష్మ, చ్య, జ్ఞా వంటి సంయుక్తాక్షరములేవియూ కూడా లేవు. పదాంతమందు ద్రుతమనబడు నకారము నుండి పరుషములనబడు క, చ, ట, త పలు పరమైనప్పుడు వానికి సరళత్వం అలవడి తెలుగు కమ్మదనము గల భాష అయినది. బహువచనము తెలుపుటకు పదాంతములందు ల, ల్ అను వర్ణము ప్రత్యయముగా చేరి మధురనాదము వెలువడును. తెలుగు సహజ సుకుమార మగుట వలన సంగీతమునకు చక్కగా వదిగినది. పాటలకు, కీర్తనలకు, పదములకు తెలుగు భాష చాలా అనువుగా ఉండుటచే ఇతర భాషల వారు కూడా మెచ్చుకొనుచున్నారు. త్యాగరాజు, రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య మొదలగు మహామహులు రచించిన తెలుగు కీర్తనలు కోట్ల కొలది జనులకు ప్రశంసా పాత్రములైనవి అంటే పొగడబడుతున్నారు.
తెలుగు ఏ భాషలో నుండి అయినను పదములను పుచ్చుకొనును. వానిని తన లక్షణములకు తగినట్లుగా రూపొందించుకొనుట తన పదజాలములో కలుపుకొనుట వలన గాంభీర్య గుణము అలవడినది. తెలుగు భాష నేర్చుకొనుట సులభము, పలుకుట తేలిక. ఇందలి ప్రతిధ్వని సుస్పష్టముగా ఉండును కనుక సందిగ్ధతకు చోటు లేదు. ఇన్ని సద్గుణములు అంటే మంచి గుణములు సదుపాయములు కలిసి ఉన్నందుననే తెలుగు భాష దేశ భాషలందు లెస్సైనది. తెలుగు మహాకవులకు నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పెద్దన వంటి మహనీయులు తెలుగు భాషలోని అందచందములను ఆకలించుకొని కమ్మని కవితలు అల్లిరి. తెలుగు పద్యము గాని గద్యము గాని వీణుల విందై మకరందపు సోనై పాఠకులను శ్రోతలను మైమర్పించును. మకరందమంటే తేనె అని అర్థం. భక్త కవియగు బమ్మెర పోతనామాత్యుని ఆంధ్ర మహాభాగవతము తెలుగు మాధుర్యమునకు తేనె పట్టు వంటిది. కన్నడిగులు తెలుగు తేట కన్నడ కస్తూరి అని చెప్పుట గమనార్హము, అంటే గమనించవలసిన విషయం. సిపి బ్రౌన్, డాక్టర్ సునీత కుమార్ చటర్జీ వంటి బహుభాషావేత్తలు తెలుగు భాషను అభిమానించి ప్రేమించి ప్రశంసించిరి, అంటే పొగిడారు. తెలుగు తీయదనము నిరంతరము మనకే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ విందు చేయవలనని ఆశించుట సమంజసము కదా. తరువాత వీడియోలో మరొక వ్యాసం గురించి తెలుసుకుందాం.